రాపాక స్టోరీ ఎలాగా కంటిన్యూ అవుతుంది సీరియల్గా? నేనైతే డైరెక్ట్గా మాట్లాడింది కాదు, ఒక మీటింగ్లో మాట వరుస నడుస్తూ కార్యకర్తలు ఎలా ఉండాలి, నీతి నిజాయితీతో నడవాలనేటువంటి దాని మీద నాకు ఒక ఆఫర్ వచ్చింది, ఆఫర్ను కూడా నేను తిరస్కరించానని చెప్పి నేను చెప్పాను. అది అయ్యింది, అది ఎపిసోడ్ నిన్న వరకు ఇవాళ వరకు అయ్యింది. ఇవాళ మళ్ళీ మధ్యాహ్నం నుంచి వేరే మొదలు పెట్టారు. అక్కడ ఏదో దొంగోట్లు వేయించానని, దొంగోట్లతో నేను గెలిచానని. నేను చెప్పిన మాట వాస్తవం, దొంగోట్లు వేయించారని కాదు, ఇప్పుడు దొంగోట్లు వేయాలి. పూర్వం అక్కడ నుంచి మేము పంచాయతీ ఎలక్షన్ నిలబడితే వాళ్ళు వచ్చేవారు అంతర్వేది నుంచి, నాకు సహకారంగా వచ్చి వాళ్ళు దొంగోట్లు వేసేవని చెప్పేవారు. వేసారా పోయారా నాకు తెలియదు, సరే నవ్వేసి ఊరుకునేవాడిని నేను. అది ఊరికే క్యాజువల్గా అందరూ చెప్పేటప్పుడు జోక్గా నేను చెప్పాను, తప్పితే పెద్ద సీరియస్ అవుతుందని, సీరియస్గా తీసుకుంటారని నేనేం చెప్పలేదు. అంటే వాళ్ళు వచ్చి అన్న నేను 5 ఓట్లు వేసాను దొంగోట్లు వేసానంటే సరే నవ్వి ఊరుకునేవాడిని నేను. నేను చేసేది ఏముంటుంది అందులో? అది ఊరికే చెప్పాను, దాన్ని పెద్ద ఇష్యూగా చేసుకుని. అక్కడ ఎవడో లండన్లో ఉంటాడు, ఒకడు ఖాళీగా పని పాటు లేదు, అడిగి పని పాటు లేకుండా నా మీద ఏదో పెడతా ఉంటాడు. అతను ఏదో ఆడి మొహం కూడా చూడలేదు నేను ఎప్పుడు కూడా, ఏదో ఫోటోలు చూడటం తప్పితే అతను నాకు పరిచయం లేదు. అసలు అతనికి నాకు విరోధాలు లేవు, ఎందుకు పెడతాడో తెలియదు. ఏదో చేయాలనుకుంటాడు, ఏది చేయలేడు. చేతగానోడు ఎక్కడో ఉండి ఏడుస్తూ ఉంటాడు. ఆడి గురించి నేను మాట్లాడితే ఎవడో పోరం పోగు పెడితే దానికే సమాధానం చెప్తాము. ఈ ఎన్టీవీలో అంటాడు, ఎన్టీవీలో సెల్ ఆఫ్ చేశాడు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ గడప గడపలో నడుస్తున్నాను నేను, గడప గడపకున్నంతసేపు వీళ్ళు ఫోన్ ఎత్తుతాను. తర్వాత గడప గడప అయిన తర్వాత 2 గంటలకు వచ్చి స్నానం చేసి జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నాను. అది సైలెంట్లో పెట్టాను, ఎప్పుడు గడప గడప నడిచేటప్పుడే డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పి. అక్కడ కూడా ఛానల్స్ వచ్చినాయి, HMT వచ్చింది, అలాగే TV9 వీళ్ళు వస్తే వాళ్ళందరికీ కూడా నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. దాన్ని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, పెద్ద భూతాత్మంలో చూపించడం, ఇలాగ పిచ్చి పిచ్చి ఇవన్నీ చూపిస్తే ఛానల్కి వాల్యూ ఉండదు. వాస్తవాన్ని చూపించండి. నేను బయట తిరుగుతున్నాను, నా ఫోన్ కట్ ఉందో ఆన్లో ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. నేను అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్తా, దొంగ పని చేశానా? ఏం చేశానండి నేను అజ్ఞాతంలోకి వెళ్ళాల్సిన అవసరం? నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. అక్కడ మీటింగ్లో కూడా చెప్పాను, ఇవాళ నేను చెప్పింది నేను కట్టుబడి ఉన్నాను. అక్కడ వాళ్ళు వచ్చి చెప్పారు వీళ్ళందరూ, మేము చింతలమూరు వచ్చేవాళ్ళం చేసేవాళ్ళం అని చెప్తే, ఇప్పుడు ఈయన చేతకానవాడు రాజేశ్వరరావు, అది పేటలో ఉన్న ఒకటి కోటలో ఉన్న ఒకటి, ఏంటి ఉపయోగం దానివల్ల? అతను గెలవలేకపోయాడు, మొత్తం వైసీపీ గాలి వచ్చింది ఈ స్టేట్లో. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, ఇతను ఓడిపోయాడు. మంచి వైఎస్ఆర్ పట్టున్న నియోజకవర్గం ఇది, ఎందుకు ఓడిపోయాడు? చేతకానవాడు కాబట్టి ఓడిపోయాడు. దానికి ఎందుకు ఇతను చెప్తాడు? చెప్తున్నావు అంటే దానికి ఒక అర్థం ఉండాలి, నీకు బలం ఉండాలి. నువ్వే ఉంది వహల బలహీనుడు నువ్వు. నువ్వు మళ్ళీ నా గురించి చెప్తావా? దొంగోట్లతో నెగ్గాడు, నీకు సత్తా లేదు, నువ్వు నెగ్గలేకపోయావు. నాకు సత్తా ఉంది, నేను గెలిచాను, దొంగోట్లు వేయాల్సిన అవసరం లేదు. ఆ రోజు సైనికులందరూ నా వెంట ఉన్నారు. నువ్వు వైసీపీలో ఉన్నావు, అందరూ ఉంటే మేము కలిసి ప్రయాణం చేసాం, మాట కలుపుకుని ప్రయాణం చేసాం కాబట్టి మేము గెలవగలిగాము. నీ మీద నీ కార్యకర్తల నమ్మకం లేదు కాబట్టి నువ్వు ఓడిపోయావు. మళ్ళీ పెద్ద నేనమ్మా తగ్గుదనమ్మా అని వచ్చి నాకు స్టేట్మెంట్ ఇస్తావా? నువ్వు నీకు లాంటి పేటలో ఉన్నా కోటలో ఉన్నా ఒకటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒకటే. మళ్ళీ నువ్వు నా గురించి మాట్లాడేంత ఇది నీకు లేదు? అదే జనసేన నాయకులు కష్టపడి ఓటేశారు, మీరే చేస్తున్నారు. అదే జనసేన నాయకులు ఇందాక ఆందోళన చేపట్టారు, ఎస్సీ ఓట్లతోనే గెలిచారు అనేది ఒక మాట కూడా మాట్లాడారని చెప్పేసి అంటున్నారు. ఎస్సీ ఓట్లతో గెలిచానని నేను చెప్పానా? నేను చెప్పాను మీకు, మీ ఇంటర్వ్యూలో చెప్పాను ప్రొద్దుట, జన సైనికులు మేజర్ ఓటు జన సైనికులది, మీ ఓట్ల వల్ల గెలిచారా, జనసేన వల్ల వాళ్ళు గెలిచారా అని మీరు అడిగారు. నేను దొంగ ఓట్లని చెప్పలేదే, నేను దొంగ ఓట్లని చెప్పలేదు కదా, పూర్వం అన్నాను నేను. పూర్వం మొన్న ఇది ఎవరైతే ఉన్నారో నిన్న మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా మొన్న 2019 నాకు చేయలేదు వాళ్ళు. వాళ్ళందరూ ఎస్సీలు, వాళ్ళందరూ కూడా వైసీపీకి చేశారు, నాకు ఓట్లు వేయలేదు వాళ్ళు. మొన్న ఎప్పుడో పూర్వం జరిగింది చెప్పాను, తప్పితే మొన్న అయితే ఎస్సీలందరూ కూడా వైసీపీ చేశారు. వాళ్ళు నాకెక్కడ చేశారు? నాకు జనసేన పార్టీ వాళ్ళు చేశారు. జనసేన పార్టీ నుంచి నేను ప్రొద్దుటి కూడా చెప్పాను, నాది మేజర్ ఓటు జనసేన నుంచి వచ్చింది, తర్వాత నాకు సంబంధించిన ఓటు వచ్చింది, రెండు కలిస్తే గెలిచామని చెప్పాం. ఈ జన సైనికులకి ఇప్పుడు ఆందోళన చేపట్టాల్సిన అవసరం కొంచెం కూడా లేదు జనసేనకి. ఎందుకంటే నేను జనసేన ఓటు కాదు కదా, ఎన్నికలు జరిగింది ఎక్కడ? టీడీపీ వాళ్ళు వచ్చిన వాళ్ళని అడిగారని నేను చెప్పాను. దీన్ని ఆందోళన చేపెట్టినా మరొకటి చేపెట్టినా తెలుగుదేశం వాళ్ళు చేయాలి, వీళ్ళకి పనే ఉంటుంది, వీళ్ళతో కాదు కదా జరిగింది.
నేను ఓటు నన్ను అడిగింది ఎవరు, జనసేన వచ్చి ఆ పార్టీకి ఏమైనా అడిగారా? అడగలేదుగా, టీడీపీ వాళ్ళు వచ్చి అడిగారు కాబట్టి చెప్పాను. దానికి దీనికి సంబంధం ఏముంటుంది? ఏం జరిగిందో ఎలా జరిగిందో చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా చెప్తాను. మీరు ఏం కంగారు పడద్దు. ఏంటది నిధులు ఆడెవడో ఆడు ఖాళీగా కూర్చొని ఉంటాడు అలా అన్నంలో, ఆడు పనికిరాని ఎంపీల్యాడ్స్ దుర్వినియోగం చేయటువంటి అండి. రోడ్డు పోసే ఏమన్నా మేము వాడేసుకుని ఉంటే అది దుర్వినియోగం అంటారు. పంచాయతీ తీర్మానం పెట్టి జనం నడిచే రోడ్డు ఇది, ఆ రోడ్డు వేస్తే దుర్వినియోగం అంటారా? దుర్వినియోగం అంటే ఏంటి? ఎంపీ గారి దగ్గర తీసుకుని సొంతంగా వాడేసుకుంటే దుర్వినియోగం. ఆడికి పని పాటు లేదు. అతను ఒక ఫ్రాడ్ మీకు తెలుసా? ఫ్రాడ్ అతను. 6 సెంట్లు భూమి ఉంది అతని ఇంటి దగ్గర, ఆ పక్కడ 60 సెంట్లు ర్యాంక్ చేసుకున్నాడు. కోర్టుకు వెళ్తే మళ్ళీ నీకు నువ్వు ఫ్రాడ్ రా, నీకు 6 సెంట్లే ఉందని చెప్పి నిరూపణ అయింది. సిగ్గుతో ఆగాడు. అది ఇటువంటి పనులు చేస్తుండడు. మొన్న నాకు ఒక కబురు పంపించాడు, మళ్ళా మీ జోలికి రాను, కేవలం ఆ పెద్దింట్లో తీర్థం ఏదైతే ఉందో అది మెండు శ్రీని అనే వ్యక్తికి మీకు అప్పచెప్పండి, మీరు అప్పచెప్పేస్తే నేను మళ్ళీ మీ జోలికి రాను అని ఒకటి చేత కబురు పంపించాడు. అది న్యాయం? అది అమ్మవారి తీర్థం జరుగుతుంది, దానికి వచ్చినటువంటి ఆదాయం అమ్మవారి గుడికి చెందాలి, కానీ ఎవడో దోచేయకూడదు అనేటువంటి ఆలోచనతో నేను చెప్పాను. మొత్తం అందరికీ కూడా కమిటీ వేసుకుని మీరు చేసుకోమని చెప్పాను. ఒక శ్రీని నేతను 12 సంవత్సరాల పాటు పూర్తిగా అతనే అనుభవించేసి మొత్తం తినేశాడు. ఎకరాలు భూమి కొనుక్కున్నాడు, కానీ నేను అప్పచెప్పింది ఒక కమిటీకి అప్పచెప్పాను. ఆ కమిటీ నిన్న ధ్వజస్తంభం పెట్టారు. ఇంత ఖర్చు పెట్టి ధ్వజస్తంభం పెట్టి అలాగే ప్రతి సంవత్సరం కూడా 14-15 లక్షలు మిగిలి చూపిస్తున్నారు వాళ్ళు. ఈవేళ ఈ సంవత్సరం కూడా దగ్గరగా 20 లక్షల వరకు కూడా మిగులుతుంది. ఇది ఈ మొత్తం సొమ్మంతా కూడా ఆ శ్రీని నేతను తినేవాడు. అందులో సగం ఇతనికి ఇచ్చేవాడేమో ఎవరో ఈ లండన్లో ఉండి చెప్తూ ఉంటాడు. అతను కూడా సగం వెళ్ళేది కాబట్టి అతను సపోర్ట్ చేయమని చెప్పాడు. కానీ నేను ఫ్రాడ్కి ఎప్పుడూ కూడా సపోర్ట్ చేయను. ఈవేళ జనసేన వారికి నేను ఎస్సీ ఓట్లతో నెగ్గానని చెప్పలేదు, ఉదయమే చెప్పాను. మీరు కావాలంటే చూసుకోండి, జనసేన పార్టీ ఓట్లతో నా ఓట్లతో కలిపి గెలిచాము. అందులో మేజర్ వర్క్ మేజర్ ఓటు మాత్రం జనసేనది అని చెప్పాను. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, చూసుకోండి. సుమారు 32 సంవత్సరాలు 90లో అయ్యాను నేను సొసైటీ ప్రెసిడెంట్. అప్పటి మాట ఇది, ఊరికే నేను మీ ఊరు వచ్చి వాళ్ళు మీకు సహకరించాను మీకు సహకరించాను అల్లాట్ నేను అంటూ ఉంటే మీటింగ్లో ఓ మాట వరుసగా నేను చెప్పాను తప్పితే దీనికి ఏమీ పెద్ద సీరియస్గా తీసుకుని చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇవన్నీ కూడా ఈ ఛానల్ కూడా కొంచెం మీరు కూడా ఆలోచించాలి. నా ఫోన్ కట్టేసింటే వాస్తవాలు పెట్టండి. నా ఫోన్ ఉదయం నుంచి ఆన్లోనే ఉంది. ఫోన్ కట్టేశాడు, ఎక్కడికో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. దేని గురించి వెళ్తాను? ఏం చేశాను నేను? ఏమైనా దొంగ పని చేశానా? దేని చేశాను? అజ్ఞాతంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎప్పుడో 32 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మాటల్ని ఇప్పుడు చెప్తే దాన్ని వక్రీకరించి చెప్తా ఉన్నారు. దొంగ ఓట్లు అంటే ఇప్పుడు దొంగ ఓట్లు వేశారని నేను చెప్పలేదు. ఎప్పుడో 32 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఆ రోజు వాళ్ళు చెప్పిన విషయం నేను చెప్పాను. మొన్నటిసారి అయితే ఈ ఎస్సీలు అందరూ ఇంచుమించుగా చాలా వరకు కొంతమంది మాత్రం నాకు చేస్తే మిగతా వాళ్ళందరూ వైసీపీ చేశారు. నాకు కావలసినటువంటి కొంతమంది అభిమానులు నాకు చేయటం అన్ని కులాల నుంచి నాకు సహకారం ఉంది. అందరూ సహకరించారు. ఎస్సీలు మేజర్ వైసీపీ చేశారు. ఇందులో కుర్రాళ్ళు కూడా నాకు చేయలేదు. మొన్న ఆత్మీయ సమావేశం పెట్టడానికి కారణం కూడా ఎందుకో తెలుసా? వాళ్ళు వైసీపీలో ఉన్నారు, వాళ్ళు బొంతు రాజేశ్వరరావు అనుచరులుగా ఉన్నారు. మేమందరం కూడా బొంతు రాజేశ్వరరావు గారు జనసేనకు వెళ్ళారు కాబట్టి మేము ఆయన కూడా ఉండం, మీ కూడానే వైసీపీకి మేము పార్టీలో ఉంటామని చెప్పి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆ సమ్మేళనకి వెళ్ళాము. ఎప్పుడూ జరిగినటువంటి మాటలు చెప్తే దాన్ని వక్రీకరించి దొంగోట్లతో గెలిచాడు ఈ గెలిచాడని చెప్తూ ఉన్నారు. అది ఇప్పటిది కాదు, ఏనాడు 32 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం చెప్పాను నేను. అది కూడా నేను వేయించలేదు కదా వాళ్ళు వేసామని చెప్తే సరే అని నవ్వేసి ఊరుకునేవాడిని నేను. అది కూడా నవ్వుకోవడానికే చేసాం. ఆ వీడియో కూడా చూడండి, అందరూ నవ్వుతూ ఉన్నారు. అది నవ్వుకోవడానికి చెప్పింది కానీ సీరియస్గా చెప్పింది కాదు. ఒకసారి ఆలోచించుకుని జన సైనికులు కూడా నేను ఒక్క కూడా మాట్లాడలేదు, మీరు ఎన్ని మాట్లాడినా మీ పని కాదు ఇది. ఎందుకు అనవసరంగా మీరు ఆందోళన చేయడం? తెలుగుదేశం వాళ్ళు చేయాలి. తెలుగుదేశం వాళ్ళు వచ్చి నన్ను ప్రేరేపించారు కాబట్టి బయటకు వాళ్ళు చేయాలి, కానీ మీకెందుకు? ఇది ఒకసారి గమనించండి. అందరూ కూడా దీన్ని అనవసరమైనట్టు వైరల్ చేస్తే చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. నేను అలా రోజు ఈ మీడియాలో ఉంటాను. రాపాక ఎవరో అందరికీ మీరే నాకు బాగా పబ్లిసిటీ ఇస్తారు, ఇవ్వండి, నాకేం అభ్యంతరం లేదు.